సో ఇలాంటి హౌసెస్ని చూడటం ఫస్ట్ టైం నేను. ఇక్కడ నాలుగైదు హౌసెస్ కలిపి ఉన్నాయి, ఒకే వాళ్ళకి కనెక్ట్ అయ్యి పోర్షన్స్ లాగా ఉన్నాయన్నమాట. సో మనకి సిటీలో ఇండిపెండెంట్ హౌస్ ఎఫర్ట్ చేయని వాళ్ళకి ఇది ఒక ఆప్షన్, ఎందుకంటే ఇది కొంచెం తక్కువకు వస్తాయి. అండ్ నార్మల్గా మన ఇండిపెండెంట్ హౌసెస్కి బ్యాక్ యార్డ్ ఉంటుంది కదా, దీనికి ఫ్రంట్ యార్డ్ అనమాట. అంతేకాకుండా మనకి మంచి స్కూల్ జోన్లో కూడా ఇలాంటి హౌసెస్ దొరుకుతాయి. సో ఇక్కడ మనకి ర్యాబిట్ మంచిగా వెల్కమ్ చెప్తుంది. సో లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుంది లోపల అనేసి. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి నార్మల్గానే ఇండిపెండెంట్ హౌసెస్కి ఎలా ఉంటాయో హాల్ కిచెన్ లానే, ఈ హౌస్ కూడా స్పేషియస్గా ఉన్నాయి మొత్తం మనకి. సో ఇది ఒక 2-3 మంత్స్లో, ఇంకొక 1-2 మంత్స్లో రెడీ అయిపోతుందంట ఈ హౌస్. సో పక్కన కూడా ఇంకొక ఇట్లానే ఒక ఇలాంటి పోర్షన్స్ లానే పక్కన ఇంకొక ఇల్లు వస్తుందంట, చూద్దాము. అండ్ మనకి దీంట్లో గరాజ్కి వెనకాల ఇస్తారు, మామూలుగా ఇండిపెండెంట్ హౌస్కి గరాజ్ ముందు ఉంటుంది కార్ పార్క్ చేసుకునే మనకి, దీనికైతే వెనకాల అనమాట. బ్యాక్ యార్డ్ లేకుండా ఫ్రంట్ యార్డ్ ఇచ్చేశారు. అండ్ ఇంకెట్లాంటి బాల్కనీ కూడా లేదు మనకి, ప్రైవసీగా కొంచెం బాల్కనీ అట్లా ఏమీ లేదనమాట ఇలాంటి హౌసెస్కి ఉండదంట. సో ఇది మనకి బ్యాక్ సైడ్ గరాజ్, మన కార్ పార్క్ చేసుకునేది షట్టర్ కనిపిస్తుంది కదా అక్కడ అనమాట మనకి. సో ఇక్కడ నువ్వు ఎట్లాంటి కూర్చోడానికి కూడా మనకి చిన్న కొంచెం ఎటువంటి షెడ్ లాగా కూడా ఏం లేదనమాట. సో వరుసగా మనకి చూసారుగా 4-5 ఇళ్ళు కలిపి ఉన్నాయి ఈ గరాజ్లు కూడా. అండ్ ఈ చుట్టుపక్కల అన్నీ కూడా టౌన్ హోమ్సే అనమాట, లేదంటే అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఫ్రంట్. సో ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయంటలే కానీ, బట్ స్టార్టింగే $1 మిలియన్ అంట. సో మనం అయితే అంత మన ఇండియన్ రూపీస్లో ఒక 8 crores అనుకుంటా. సో మనం అంత అఫర్డ్ చేయలేము, అంత అవసరం లేదనేసి ఈ ఆప్షన్ చూద్దాము ఎలా ఉంటాయో మోడల్ అనేసి చూస్తున్నాము. బట్ ఓకే కానీ కొంచెం ప్రైవసీగా పిల్లలకు ఆడుకోవడానికి అది ఉంటే బాగుండేది, బట్ మరీ చిన్నగా ఉంది ఫ్రంట్ సైడ్ కూడా మనకి. బట్ స్కూల్ జోన్ కావాలి మాకు అనుకున్న వాళ్ళకి మాత్రం బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్కి ఎలా ఉంటాయో సేమ్ అదే మోడల్ ఉన్నాయి, అన్నీ క్వాలిటీ అంతా బాగుంది. మనకి ఇక్కడ వ్యూ కూడా చూడండి, బయటకి వ్యూ చూస్తున్నాము ఇది. సో నేను ఆల్రెడీ ఇల్లు కొనేటప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుంది అట్లాంటి కొన్ని టిప్స్ కూడా చెప్పాను, తక్కువ ప్రైస్లో హౌసెస్ ఎలా కొనుక్కోవచ్చు అనేసి. మీకు ఆ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ వాచ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ప్లీజ్ లైక్ చేయండి.